మనకు ఒక తాజా సమాచారం ఉంటోంది. వినేష్ పోగట్ అనర్హతకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు క్రీడా శాఖ మంత్రి కూడా పార్లమెంట్లో దీనిపై ఒక ప్రకటన చేయబోతున్నారు. ఏం చెప్తారనేది కూడా మనం చూడాల్సింది. అంటే మొత్తం దేశం మొత్తం కదిలొచ్చింది, రాజకీయాలకు అతీతంగా కూడా వినేష్ పోగట్ వెంటే ఉన్నారు. సో ప్రస్తుతం దీనిపై ఏం మాట్లాడతారనేది మనం కూడా చూడాలి. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు అసలు అక్కడ క్రీడా సంఘం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒకసారి మనతో మాట్లాడడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మ, సరిగ్గా ఒక గంట క్రితం, మేబీ ఒక గంటన్నర క్రితం అనుకుంటా, మనం అందరం కూడా వినేష్ పోగట్ స్వర్ణం గెలవడానికి అతి చేరువలో ఉందంటూ, ఆమె ఎంత కష్టపడి వచ్చిందో అంటూ కూడా మాట్లాడుకున్నాం. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాం. ఇప్పుడు ఈ బాధాకరమైన వార్త వినగానే ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు. ఎలా ఉంటుందంటే 100 గ్రాములు వరకు కూడా అనేది ఎలా చూడాలి? అంటే ఇది నిబంధన, స్పోర్ట్స్ లో ఏర్పాటు చేసుకున్న నిబంధనల మేరకే ఇది చేశారా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కుట్ర కోణం దాగి ఉందా అన్నదే ఇప్పుడు అందరినీ కూడా వేధిస్తున్న ప్రశ్న. సాధారణంగా ఈ వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించిన కాంపిటీషన్స్ ఎందులోనైనా సరే డిఫరెంట్ కేటగిరీస్, అంటే వారి క్రీడాకారుడి వెయిట్ కి సంబంధించిన కేటగిరీస్ లో భాగంగానే వారిని ఎంపిక చేస్తూ ఉంటారు. 50 కేజీ కేటగిరీ, 60 కేజీ కేటగిరీ ఇలా ఉంటారు. అయితే వినేష్ ఫోగట్ ఈ 50 కేజీ కేటగిరీలో ఒక 100 గ్రాములు అదనపు బరువు ఉన్నారు అన్నదే ఇప్పుడు ప్రధానంగా అలిగేషన్. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఆమె మీద ఈ అనర్హత వేటు వేశారన్నది మనకు అర్థమవుతుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనేది ఈ మొత్తం రెజ్లింగ్ కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ఒక సంస్థ, అంటే క్రీడాకారులకు సంబంధించిన ప్రమాణాలన్నింటినీ కూడా రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తూ వారి అర్హతను నిర్దేశించేదిగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఉంటుంది. నిజానికి ఈ అనర్హత వేటు ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నుంచి కానీ, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్, ఈవెన్ పిఎం కూడా ఐఓఏ ప్రెసిడెంట్ పిటి ఉషాతో కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ హీ ఆల్సో అర్జ్డ్ పిటి ఉషా టు ఫైల్ అ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు దాకా కేవలం 100 గ్రాముల్లో నుంచి డిస్క్వాలిఫై అయ్యారంటే ఓకే, నిజంగానే ఆ నిబంధనల ప్రకారమే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే నిజంగానే కాన్స్పిరసీ ఏమన్నా ఉందా? బికాస్ ఆమె అంత స్ట్రాంగ్గా వెళ్తూ వచ్చారు, ఆల్మోస్ట్ స్వర్ణం వరకు కూడా వచ్చేసారు అనుకున్నాం. నిజంగానే కాన్స్పిరసీ ఉంటుందా దీని వెనక? సర్వెన్స్ అంటే కొన్ని ఎందులోనైనా సరే పోటీ ఉన్న చోట కాన్స్పిరసీస్ కూడా తలెత్తుతూ ఉంటాయి. బట్ ఈ ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది, ఏంటి నిజంగానే ఆమె నిర్దేశిత బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నారా, ఉంటే ఎంత బరువు ఉన్నారు, అది అనుమతించదగిన రేంజా కాదా, ఇవన్నీ కూడా ఆ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కి సంబంధించిన వారే క్లారిఫై చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వినేష్ ఫోగట్ కి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న సంకేతాలు ఇచ్చేలాగానే ప్రధానమంత్రి ఒకవైపు ట్వీట్ చేసి ఆమెను అభినందిస్తూ ఈ పరిస్థితి చాలా గాయపరుస్తుంది, అర్థం చేసుకోగలం, అయినా నువ్వు ఒక ఛాంపియన్ వే, ఎప్పటికీ ఛాంపియన్ వే అంటూ ఆయన ఒకవైపు వినేష్ ఫోగట్ ని అభినందిస్తూనే, మరొక వైపు పిటి ఉషా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న పిటి ఉషాతో ఫోన్ లో మాట్లాడారు. వినేష్ ఫోగట్ కి అవసరమైన సహాయ సహకారాన్ని, అంటే ఇది ఒక లీగల్ బ్యాటిల్ గా మారితే కనుక ఇందులో ఆమెకు వెన్నుదన్నుగా నిలబడి పూర్తి సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా కూడా మాట్లాడారు. హీ ఆల్సో అర్జెడ్ పిటి ఉషా టు ఫైల్ ఎ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ రిగార్డింగ్ హెర్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి అందులో కూడా మనకు వచ్చిన సమాచారం. అంటే ఆ రకంగా అనర్హత వేటు వేసే క్రమంలో ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా ఉంది అని అంటే ముందుగానే వారి బరువు ఇవన్నీ లెక్కేసుకున్న తర్వాతనే పోటీలో బరిలోకి దించడానికి అనుమతించాల్సి ఉంటుంది. తీరా గెలిచి సెమీస్ లోకి వచ్చి ఇక పథకం ఖాయం అనుకుంటున్న దశలో ఇప్పుడు డిస్క్వాలిఫై చేయడం అన్నది అని అంటే గనక దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. అదేదైనా ఉంటే ముందుగానే అర్హతను నిర్దేశించే సమయంలోనే ఇదంతా కూడా చేసి ఉండాల్సింది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ. ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా మహాత్మ? అంటే జనరల్ గా ఎనలైజ్ చేస్తే ఒకవేళ మీరు నిపుణులతో మాట్లాడినా ఏదైనా అసలు జనరల్ గా ఛాన్సెస్ ఉంటాయా? 100 గ్రాములు ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా అనుమతించదగిదైనా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అలాగా? అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా క్రీడాకారులకి అన్ని రకాలుగా ముందు టెస్టులు చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు క్రీడాకారులు ఈ డోపింగ్ కి సంబంధించినవి కానీ ఇలాంటివి కానీ తీసుకుంటా ఉంటారన్న అనుమానాల కొద్దీ ఆ రకమైన టెస్టులు చేస్తారు. వాటితో పాటుగా బరువు, నిర్దేశిత బరువు ఉన్నారా లేదా అన్న విషయంలో కూడా సంబంధిత టెస్టులు అన్నవి సాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వినేష్ ఫోగట్ విషయంలో ఏం టెస్టులు చేశారు, ఏంటి ఈ బరువు, అదనపు బరువు, 100 గ్రాముల అదనపు బరువు అన్నదే ఒక్కగా సాకుగా చూస్తున్నారంటే నిజానికి ఆ కాంపిటీషన్ కంటే ముందు ఈ బరువుని పరిగణలోకి తీసుకోలేదా, అప్పుడు లెక్కించలేదా,
తీరా కాంపిటీషన్ లో గెలిచి ఫైనల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ గుర్తుపెట్టాయా? అసలు ఏం జరిగి ఉంటుంది? నిబంధనల ప్రకారమే యునైటెడ్ రెజ్లింగ్ నడుచుకుందా లేదా అన్నది ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో భారత్ వైపు నుంచి అయితే స్ట్రాంగ్ గా తమ ప్రొటెస్ట్ ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వము అందుకు అండదండగా ఉన్నది, వినేష్ ఫోగట్కి వెనకాల నిలబడుతోంది. పిటి ఉషతో కూడా ప్రధాని మాట్లాడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వినేష్ ఫోగట్కి అండదండగా ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని రకాల రాజకీయాలు, అంటే గతంలో వినేష్ ఫోగట్ కావచ్చు, రెజ్లర్స్ అందరూ కలిసి బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు, లైంగిక వేధింపుల ఆందోళనలు, ఆరోపణలు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో క్రీడాకారులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైనా కుట్ర దాగి ఉంటే అందులో మరి ఇంకెవరి పాత్ర అయినా ఉంటుందా అన్న అనుమానాలు, సంకేతాలని కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం కోట్లాది మంది భారతీయులు కూడా వెళ్తున్నారు మహాత్మా ఇదే ఆలోచన దిశగా. ఏమో ఆమె నిజంగానే అంత నిరసన దీక్షలు చేయడం చూసాం, అంతగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం చూసాం. మేబీ ఇప్పుడు ఈ అనర్హత వేటు వెనక అప్పటిదేవైనా కూడా ఎవరైనా ఒకవేళ పావు కదిపున్నారా అన్న ఆలోచన కూడా వచ్చింది వెంటనే ఈ వార్త వినగానే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ తోటే ఎవరైనా సరే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పట్లో జంతర్ మంతర్ వేదికగా కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు ఈ ఆందోళనలు, దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం కాదు అక్కడ టార్గెట్, ఆ బ్రిజ్భూషణ్ సింగ్ని లక్ష్యంగా చేసుకుని ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా సరే ప్రభుత్వం ఆయన మీద చర్యలకు ఉపక్రమించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అన్న ఆవేదనతోటే వాళ్ళు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఒలింపిక్స్లో భారత ప్రతిష్టను ఇనుమడింపజేసేలాగా ఒక పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధపడ్డ దశలో అటువంటి క్రీడాకారుని మీద భారతీయులు ఎవరునైతే ఆ రకంగా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే దేశ ప్రతిష్టకే మచ్చగా మారుతుంది. మన క్రీడాకారులని మనమే కుట్రలో ఇరికించేసి వెనక్కి లాగుతున్నామని అంటే మనకి రావాల్సిన పథకమే రాకుండా పోతుంది. కాబట్టి అటువంటి దుశ్చర్యకో లేకపోతే కుట్రలకో పాల్పడే అవకాశాలు దాదాపు చాలా తక్కువనే చెప్పవచ్చు. బట్ ఒకవేళ ఆమెకు వ్యతిరేకులు ఇక్కడున్న వాళ్ళలో, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లేకపోతే ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ ఇంటర్నేషనల్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసి ఆమె బరువుని మరొకసారి చెక్ చేయండి, తప్పుడు బరువు చూపించింది అంటూ ఏమైనా కంప్లైంట్లు కానీ చేశారా, ఫిర్యాదులు కానీ చేశారా, ఇదంతా అయితే మనకు తెలియదు. బట్ కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం వినేష్ ఫోగట్కి అండదండగా ఉండాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న పిటి ఉషకు ఫోన్ చేసి మరీ మాట్లాడి ఆమెకు అవసరమైన సహాయ సహకారాలని ఐఓఏ తరపు నుంచి అందజేయాలని చెప్పి కూడా ఆదేశించినట్లుగా. ఈమె వైపు నుంచి ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు, అంటే ఇప్పుడు వినేష్ ఫోగట్ కావచ్చు, ఈవెన్ వాళ్ళ సిస్టర్స్ వెళ్ళున్నారు, వీళ్ళ వైపు నుంచి ఎలాంటి అభ్యర్థనలు ఇవ్వచ్చు? ఒకసారి మరొకసారి ఆ బరువుని చెక్ చేయమంటాం కావచ్చు, లేకపోతే ఇంకొక క్వశ్చన్, సారీ మధ్యలో ఆపుతున్నందుకు సారీ, బికాస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతకు ముందు ఒక 2 కిలోల వరకు కూడా బరువు ఉన్నా కూడా తను రాత్రికి కావచ్చు లాంటి నిద్ర మానుకొని లేకపోతే సైక్లింగ్ చేసి తను ఏదైతే బరువు ఎక్కువగా ఉందో అదంతా కూడా తను తగ్గించుకుని వచ్చినట్టుగా జస్ట్ మనకు వార్తా కథనాలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా విశ్వసనీయ సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చిన వార్తగానే మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ ఒకవేళ సమయం ఇచ్చిన ఆ అమ్మాయి 2 కిలోలు తగ్గించిన వినేష్ ఫోగట్, మేబీ ఈ సమయంలో 100 గ్రాములు తగ్గించడం తనకి పెద్ద కష్టం కాకపోవచ్చేమో, ఏమైనా కొంత సమయం అడగచ్చా తను? ఎగ్జాక్ట్లీ, ఆ ఆస్కారం ఉంటుందా లేదా, ఒలింపిక్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, పర్టికులర్గా ఈ రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన నిబంధనలు ఏం చెప్తున్నాయి అన్నది ఒకసారి పూర్తిగా లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆ పరిమితి అన్నప్పుడు ఎగ్జాక్ట్గా అంతే ఉండాలా, అంతకంటే కొంత అటు ఇటుగా ఉన్నా పర్వాలేదా? ఎందుకంటే సహజంగా ఏ మనిషి అయినా సరే కొంత హెచ్చు తగ్గులు అన్నవి కొన్ని రోజుల వ్యవధిలో జరుగుతూనే ఉంటాయి. అది వారు తీసుకునే ఆహారాన్ని బట్టి లేకపోతే వారి లైఫ్ సైకిల్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు ఈ ఇష్యూలో 100 గ్రాములు మాత్రమే అధికంగా ఉండడాన్నే అభ్యంతరంగా తీసుకున్నారు అని అంటే మరి ఆ నిబంధనలు, రెజ్లింగ్ నిబంధనలు అంత కఠినంగా అంత స్ట్రిక్ట్గా ఉన్నాయా? 50 కేజీకి మించి 1 గ్రామ్ కూడా ఉండడానికి వీల్లేదు అంటూ అందులో ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆ మేరకు ఆ ప్రొటెస్ట్ని అక్కడ క్లెయిమ్ చేయడం ద్వారా
ఆమె ఆ 100 గ్రాముల అదనపు బరువుని నెక్స్ట్ కాంపిటీషన్కి తగ్గించుకోగలగరు, తగ్గించుకోవడం సాధ్యమే. 100 గ్రాములు అనేది అంత పెద్ద ఇష్యూయే కాదు. వారాల వ్యవధిలోనే కేజీల బరువు తగ్గగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు 100 గ్రాముల బరువు అన్నది పెద్ద మ్యాటరే కాదు, కానీ అందుకు అవకాశం కల్పిస్తారా లేదా? మహాత్మా హోల్డ్ లో ఉండండి, వినేష్ పోగట్ పై అనర్హత వేటు పట్టం మీద ప్రస్తుతం మనం అంతా మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆమె వార్త తట్టుకోలేకపోయింది. అస్వస్థత గురైన వినేష్ పోగట్ ప్రస్తుతం హాస్పిటల్ కి చేర్చినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా తను ఇంత వెయిట్ కి సంబంధించి తను కృషి చేసింది, తను 50 కిలోల విభాగంలో తన పోటీ పట్టడానికి చాలా కృషి చేసింది. 100 గ్రాములు బరువు ఎక్కువ ఉందంటూ ప్రస్తుతం ఆమెపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీహైడ్రేషన్తో అంటే ఆమె తగ్గించుకోవడానికి బహుశా ఈ 2 రోజులు చాలా కష్టపడి ఉండొచ్చు. వీ కెన్ ఇమాజిన్ బికాస్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఎస్, ఆమె ఈ 2 రోజులు ఆ బరువు రీచ్ అవ్వడం కోసం, ఈ ఫైనల్ పోటీకి చేరువవడం కోసం ఆమె చాలా కష్టపడినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఆమె హాస్పిటలైజ్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా, ఆమె హాస్పిటలైజ్ అయినట్టుగా తెలుస్తోంది డీహైడ్రేషన్ కారణంగా. సో ప్రస్తుతం అంటే ఆమె ఇప్పుడు వినేష్ పోగట్ పై అనర్హత వేటు అన్న వార్త విన్న తర్వాత బహుశా ఆమె అస్వస్థత గురవడాన్ని ఎలా చూడాలి మనం? యా, నిజానికంటే ఆమె ఒక 2 కేజెస్ ఎక్స్ట్రా వెయిట్ ఉండి ఆ వెయిట్ని తగ్గించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించిందని, ఆ క్రమంలోనే డీహైడ్రేషన్కి గురైంది అన్నది మనకు అందుతున్న సమాచారం. వినేష్ హ్యాస్ నౌ బీన్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ బికమింగ్ డీహైడ్రేటెడ్. షీ వాజ్ అప్ ఆల్ నైట్ ట్రయింగ్ టు షెడ్ ద ఎక్స్ట్రా 2 కేజ్, బట్ వాజ్ ఫౌండ్ టు బీ 150 గ్రామ్స్ ఓవర్ వెయిట్ దిస్ మార్నింగ్. అంటే ఆమె ఆ 2 కేజీల అదనపు బరువుని తగ్గించుకోవడానికి విపరీతంగా శ్రమించి మొత్తంగా ఒక 150 గ్రాముల బరువు మాత్రమే అదనపు బరువు, అంటే దాదాపు 2 కేజీల్లో మిగతా బరువునంతా కూడా తగ్గించుకోగలిగారు. ఇంకొక 150 గ్రాముల అదనపు బరువు మిగిలిపోయి ఉంది. బట్ ఈ ఇందుకోసం చేసిన ఈ శ్రమ ఏదైతే ఉందో ఆమెను డీహైడ్రేట్ చేసింది. ఫలితంగా ఇప్పుడు హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఈ అదనపు బరువు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక నిరాశ కలిగించే విషయంగానే మారిందని చెప్పవచ్చు. ఈ ఒలింపిక్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఈ రెజ్లింగ్ ఫెడరేషన్స్ కావచ్చు, ఈ అదనపు బరువు అందులోనూ ఈ లెక్కల ప్రకారం ఈ మార్నింగ్ తీసుకున్న బరువు ప్రకారం చూస్తే 150 గ్రాములు అని చెప్పి తెలుస్తుంది. ఈ 150 గ్రాముల అదనపు బరువు ఆమెను అనర్హురాలుగా చేస్తుంది అన్నది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న విషయం. చివరికి ఆమెనే అసలు జీర్ణించుకోలేకపోయిందనే చెప్పవచ్చు. ఆ బరువును తగ్గించుకోవడం కోసం అంత శ్రమించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. 150 గ్రాములు ఇంకా మిగిలిపోవడం, అదే ఇప్పుడు ఆమెను తీవ్ర నిరాశకు గురి చేసింది. యావత్ 145 కోట్ల మంది భారతీయులను కూడా ఒక రకంగా ఆవేదనలో ముంచెత్తిందని చెప్పవచ్చు. పథకం గ్యారంటీ అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఎదురైంది ఈ ఘటన. ఇది ఒక శరాఘాతంగానే మారిందని చెప్పవచ్చు. బట్ ఏదేమైనా దీని విషయంలో ఒక లీగల్ బ్యాటిల్ అయితే కొనసాగుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి ఆమెకు ఎంత మేర సపోర్ట్ చేయాలో అంతమేర చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. బట్ అల్టిమేట్గా అక్కడ పోటీకి సంబంధించిన సమయం ఇదంతా ఎప్పుడు మహాత్మా? యా, ఫర్దర్గా ఫైనల్స్కి ఆమె ప్రిపరేషన్లో ఉన్న సమయంలోనే ఇప్పుడు ఇదంతా కూడా చోటు చేసుకుంది. ఫైనల్స్లో క్వాలిఫై అంటే ఫైనల్స్లో పోటీ చేయాలి, మ్యాచ్ ఆడాలి అని అంటే గనక ఆ సమయానికి ఖచ్చితంగా నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ బరువు అంత లోపే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఈ ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చిందంతా కూడా 50 కేజీ కేటగిరీలో ప్రత్యర్థుల మీదనే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు అదనపు బరువు అన్నది ఉంటే కనుక అది ఆ కేటగిరీకి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది. అంటే సమవుజ్జి అన్నది లేకుండా పోతుంది ఆ బరువు విషయంలో. సో అది నిబంధనలకు విరుద్ధమే అవుతుంది. అందుకనే అధిక బరువుని అనుమతించారు సాధారణంగా ఈ రెజ్లింగ్కి సంబంధించిన క్రీడల్లోనైతే. బట్ ఇప్పుడు ఆ 150 గ్రాములు అన్నది మరి ఆ కాస్త వెసులుబాటు ఉందా లేదా ఈ విషయంలో అంతర్జాతీయ నిబంధనలు ఏం చెప్తున్నాయనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి అయితే ఆమెకు సహకారం అందుతుంది కాబట్టి ఇందులో ఈ లీగల్ బ్యాటిల్ ఏమైనా ముందుకెళ్ళి కన్సిడర్ చేస్తారా, కొంత సమయం ఏమైనా ఇస్తారా, ఇదంతా కూడా మనం ఇంకాస్త ఎదురు చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా, డీటెయిల్స్ అందించి.